వైసీపీ నాయకురాలు రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు. తనపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా తన కుటుంబానికి పరువు నష్టం కలుగుతోందని ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ అంశాలు లేవనంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై పాయకరపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు న్యాయ పోరాటం ఇప్పటికే చేయాలని భావించారు. ఈ దశలో ఆమె మనతో ఉన్నారు. మేడం, అదే ఈ వ్యవహారం జరిగి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది, ఇప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు, ఏం చేద్దామని అనుకుంటున్నారు? సార్, లీగల్గా నోటీస్ ఇస్తున్నది ఒక ఎమ్మెల్యేకి, దట్టు నాకు న్యాయం జరగాలి అనుకుంటే ఇది పోరాటంలో అన్నీ కూడా అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కొంచెం టైం తీసుకొని అయినా దీని నేను ఆల్రెడీ ఈ విషయంలో నేను డిఫర్మేషన్ నోటీస్ ఇస్తానని చెప్పి చాలాసార్లు మాట్లాడాను. ఇదే విషయం ప్రెస్లో మాట్లాడాను, నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడాను, అన్ని రకాలుగా జరిగినాయి. దీనికి కొంచెం టైం తీసుకొని నేను ఈ టైంకి ఇది కరెక్ట్ టైం అని చెప్పి నా లాయర్లు అందరినీ కన్సల్ట్ చేసుకుని తీసుకుని నిర్ణయం ఇది. అంటే ఇప్పటికే విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆలోచన ఉన్న దశలో మరి వాళ్ళ నివేదికను వెయిట్ చేసి మీరు రెస్పాండ్ అయితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. మీరు ఎట్లా దాని మీద ఒక నమ్మకం ఉందా కమిటీ వ్యవహారం మీద? మీకు కమిటీ వ్యవహారంలో పూర్తి స్థాయిలో నమ్మకం ఉందండి. అందుకే స్పీకర్ గారిని 22వ తారీఖున అసెంబ్లీ సాక్షిగా జరిగింది కాబట్టి అసెంబ్లీలో జరిగిన వ్యవహారానికి నాకు న్యాయం చేయమని అడిగాను. బట్ అసెంబ్లీలో జరిగిన సిచ్యువేషన్ అసెంబ్లీలోనే ఆగిపోకుండా అది ప్రెస్ ద్వారా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నా పర్సనల్ ఇమేజ్ కానీ కుటుంబం ఇబ్బంది పడే విషయంలో కానీ నేను ఎక్కువగా మనోవేదన గురైన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నా వ్యక్తిగతంగా ఈ నోటీస్ అనేది ఇష్యూ చేసిన జరిగింది. అంటే అంటే ఇప్పుడు నోటీస్ పంపించారు, ఆల్రెడీ పంపించాలనుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? డిఫర్మేషన్ నోటీస్ నేను వేస్తున్నట్టుగా అప్పుడు ముందుగా నోటీస్ అన్నది మనం యాజ్ పర్ లా ఇస్తాము. ఆ నోటీస్ 1 కోటి రూపాయలు పైబడిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్, ఇక్కడ నాకు మనీ క్రైటీరియా కాదండి, అది 1 కోటి రూపాయల 10 కోట్లు అనేది కాదు. ఇటువంటి సిచ్యువేషన్ ఏ మహిళకి పునరావృతం కాకూడదు. నెక్స్ట్, ఇది నేను తప్పు చేశానన్న ఫీలింగ్ కనీసం పశ్చాత్తాపమైన అమ్మాయిలో కనిపిస్తుందేమో అని నా ఆశ. అసెంబ్లీ గౌరవం కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే నిజంగా ఆమె మీతో పశ్చాత్తాపడినట్టు, తప్పు జరిగినట్టు భావించినట్లయితే ఈ వ్యవహారం నుంచి బయటపడతారు. నెక్స్ట్, ఇంకోటి వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఒక కామెంట్ చేస్తున్నారు, ఆమెను అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం ఇదంతా ఒక నాటకం చేస్తుందనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే అనితని అంత రకంగా మాట్లాడుతున్నప్పుడు, వ్యక్తిగతంగా దోషం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు? ఇది తప్పు అని ఎందుకు ఆవిడని వారించట్లేదు? కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఈ బాధ నేపథ్యంలో నేను ముందుకెళ్తున్నాను అండి. దీనికి అడ్డు పెట్టుకోవడానికి ఏమండి, అడ్డు పెట్టుకోవడానికి ఏదైనా చేస్తున్నారనేసరికి గవర్నమెంట్ ఏమైనా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా, రోజా మిగతా మా ప్రభుత్వం కానీ ఎవరైనా రోజా గారి చేత అనిపించారా ఏమైనా? ఆవిడ వ్యక్తిగత దోషులు చేశారు, ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అండి. దీనిలో రాజకీయం చేయడానికి ఏంటి? ఆవిడ ఏదైనా మాట్లాడాలనుకుంటే, నేను నిజంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడగలను, కానీ నాకు అటువంటి సంస్కారం లేని దాన్ని మాత్రం కాదు. సో నేను న్యాయ పోరాటం అనేది చేయగలను కాబట్టి అదే చేస్తున్నాను. అంటే ప్రభుత్వం మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటుంది అన్నదే విమర్శ, దాని గురించి ఏమంటారు? ప్రభుత్వం పావుగా ఉపయోగించుకుంటుంది అనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే రోజా గారు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు, నన్ను మాట్లాడారు. మరి రాజకీయ కోణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా రాజకీయ కోణంలో ఆలోచించి ఆవిడ చేత అనిపిస్తున్నారేమో. మరి మేబీ ఆవిడ వ్యక్తిగతంగా మహిళగా ఆవిడ ఎలా అన్నారో నాకు అర్థం కావట్లేదు. మేబీ నేను మీ ద్వారా ఇప్పుడు మీరు చెప్పి అడిగిన క్వశ్చన్ బట్టి నేను అనుకోవడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అలా అనిపిస్తున్నారేమో, ఆవిడ చేత అలా మాట్లాడిస్తున్నారేమో. ఇది అనిత గారి అభిప్రాయం. వాస్తవానికి ఈ రోజా వ్యవహారంపై ఇప్పటికే వేసిన కమిటీపై నమ్మకం ఉంది. అయితే వ్యక్తిగతంగా తనకి తన కుటుంబానికి కొంత నష్టం జరిగే అవకాశం ఉండడంతో తన వ్యక్తిగతంగా ఈ పోరాటం చేస్తున్నానని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.